నమశివాయ శ్రీమాత్రే నమః. మీ ఇంట్లో కాలింగ్ బెల్స్ ఎలా ఉంటే అదృష్టమో మీకు తెలుసా? సహజంగా ప్రతి ఇంట్లోనూ మనం ఈరోజు కాలింగ్ బెల్స్ వాడుతున్నాం, కానీ ఆ కాలింగ్ బెల్ ఎలా ఉండాలి, ఏ భాగంలో కాలింగ్ బెల్ పెట్టాలి, పెడితే మీకు సిరి సంపదలు మీ ఇంట్లో ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది, ఈ పాటికి మీకు డౌట్ సందేహం వచ్చి ఉండాలి. కాలింగ్ బెల్తో మనశ్శాంతి ఏంటి, సిరి సంపదలు ఏంటి అని. వాస్తవంగా ఒక శబ్దానికి ఇక్కడ ఈ ప్రకృతిలో ఒక ప్రజెన్స్ అనేది ఉంది. కాబట్టి కాలింగ్ బెల్ అంటే ఒక సౌండ్, శబ్దం. ఆ శబ్ద తరంగాలు మనిషి జీవితంలో మనిషి మనస్తత్వాన్ని, అప్పుడున్న ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. దానికి మీరు చేయవలసిందేమిటి, ఎప్పుడు కూడా మన ఇంట్లో కాలింగ్ బెల్ పెట్టుకునేటప్పుడు ఉత్తర వాయువ్యం కానీ పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో వాస్తురీత్యా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క కాలింగ్ బెల్ వచ్చే రింగ్ టోన్స్, సహజంగా చూడండి, ఒక్కొక్క చోట ఆఫీస్లో మన కాలింగ్ బెల్ నొక్కగానే మన చెవులు మూసుకుంటాం, ఒళ్ళంతా కూడా తెలియకుండా గగ్గురు పొడుస్తాం, ఏంటి ఈ కాలింగ్ బెల్ అని, అంటే ఒక రకమైన భయం వస్తుంది మనకి. అలాంటి కాలింగ్ బెల్ దయచేసి మీ ఇంట్లో పెట్టుకోరాదు. పెట్టుకోవటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా ఇళ్ళల్లో పాది నిండిపోయి లేనిపోయిన సమస్యలను మనం కొనుక్కు తెచ్చుకోవాలి. ఎప్పుడూ కూడా కాలింగ్ బెల్ సౌండ్స్ చాలా స్మూత్గా ఉండాలి, అలాగే సున్నితంగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, ఇంకా దైవ ప్రార్థనగా ఉంటే ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఇలా భగవంతుడి యొక్క నామాన్ని గనక కాలింగ్ బెల్గా పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్తో పాటుగా మనశ్శాంతి లభిస్తుంది. ఒక్క కాలింగ్ బెల్తో మీ ఇంట్లో మనశ్శాంతిని కోల్పోతాం, లేనిపోయిన దైత్యాన్ని మనం తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు నుంచి ఎవరైనా మీ ఇంట్లో ఎలాంటి కాలింగ్ బెల్, ఎలాంటి రింగ్ టోన్స్ కనుక పెట్టుకుంటే వెంటనే మార్చండి. అది మ్యూజిక్ ఉండొచ్చు, కానీ అది కూడా ఎనసొంపుగా ఉండాలి, తక్కువగా ఉండాలి. అంతేగాని కొన్ని కాలింగ్ బెల్స్ మన కరకరమైన సౌండ్లు వస్తూ ఉంటాయి, దానివల్ల సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పి అది పెట్టుకోవటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి, ఆ ఇళ్ళల పాది కూడా నెగిటివ్ ఎనర్జీ కూడా ఆవహిస్తుంది. కాబట్టి ఈ విధి విధానాన్ని వెంటనే మీరు చేసుకుంటే కనుక మార్చి కాలింగ్ బెల్ని సరిగ్గా చేసుకుంటే కనుక మీకు తెలియకుండా మనశ్శాంతి ప్రశాంతత వచ్చి తీరుతుంది. ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్నవారు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు, లేదంటే జీవితంలో ఏది సాధించలేము. ఒక్క కాలింగ్ బెల్ చాలు మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయటానికి. అలాగే ఒక్క కాలింగ్ బెల్ ద్వారా కూడా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవ్వచ్చు. పొద్దున్నే ఒక పాలవాడు వచ్చి ఒక కాలింగ్ బెల్ నొక్కగానే మనకు మనసు వినసొంపుగా ఉంటుంది. ఆ కాలింగ్ బెల్ నొక్కగానే పడక మంచం నుంచి తుళ్ళిపడుతూ లేచి పరిగెత్తాలి. కాబట్టి అలా ఉండకూడదు. ఆ కాలింగ్ బెల్ ఇంకాసేపు వస్తే బాగుండే అనేట్టుగా ఉండాలి. అలాంటి రింగ్ టోన్స్ని పెట్టుకోండి, అది ఉత్తర వాయువ్యం పక్కన పెట్టండి, మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది, హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.